ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, నా పేరు మధు. రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం. నానాటికి అందిస్తున్న పరిజ్ఞానంతో వ్యవసాయం పండగలా మారింది. కాలానుగుణంగా పంటను ఎంచుకోవడం, సాంకేతిక తోడ్పాటు, మార్కెట్ గమనాన్ని అనుసరిస్తూ ముందడుగు వేస్తే వ్యవసాయంలో తిరుగులేదు. పంటల ఎంపిక, నూతన పద్ధతుల ద్వారా అధిక దిగుబడి పొందే మార్గాలను సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. విత్తనం సేకరించుకునే దశ నుండి పంటను మార్కెట్ చేసుకునే వరకు ప్రతి దశలోనూ రైతుకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారంతో పాటు రైతులకు వాతావరణ సూచనలు. బీటీ ప్రత్తిలో ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులు. వీటి నివారణకు రైతులు పురుగు మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయడం వలన ఖర్చు పెరిగి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి రైతులు రసం పీల్చు పురుగుల నివారణకు కేవలం రసాయన మందులపైనే ఆధారపడకుండా అన్ని యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే ప్రత్తి సాగు ఆశాజనకంగా ఉంటుంది. పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని తట్టుకొని నూగు ఎక్కువగా ఉన్న రకాలను ఎంచుకుని సాగు చేయాలి. ప్రత్తి విత్తనాలను ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సామ్తో విత్తన శుద్ధి చేయటం వలన దాదాపు 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చును. సిఫారసు చేసిన నత్రజని ఎరువులను సరైన మోతాదులో సకాలంలో వేయాలి, లేకుంటే పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. ప్రత్తిలో అంతర పంటలుగా పెసర, మినుము, సోయా చిక్కుడు, అలసంద వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది కొంతవరకు రసం పీల్చు పురుగుల నియంత్రణకు దోహదపడతాయి. రసం పీల్చే పురుగుల నివారణకు తొలిదశలో విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేయకుండా కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి. కాండానికి మందు పూత 3 సార్లు అనగా 30 నుంచి 45 రోజులలో మోనోక్రోటోఫాస్ నీరు 1:4 నిష్పత్తిలో మరియు 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ నీరు 1:20 నిష్పత్తిలో పూయాలి. ప్రతి పంట చుట్టూ మొక్కజొన్న లేదా జొన్న పంటను రక్షణ పంటగా 2-3 వరుసల్లో ఒత్తుగా విత్తుకోవాలి. ఈ పంటలు రసం పీల్చు పురుగుల వ్యాప్తిని తగ్గిస్తాయి. వయ్యారి భామ, తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు చేను చుట్టూ లేకుండా చూసుకోవాలి. తెల్లదోమ నివారణకు మందుల పిచికారీతో పాటు మార్కెట్లో లభించు పసుపు రంగు జిగురు పూసిన అట్టలను అనగా యెల్లో స్టికీ ట్రాప్స్ను ఎకరానికి 10 చొప్పున అమరిస్తే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అంటుకుని చనిపోతాయి. ఒకే గ్రూపుకు చెందిన పురుగు మందులను వెంట వెంటనే పిచికారీ చేయకుండా వేర్వేరు గ్రూపులకు సంబంధించిన పురుగు మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. ఈరోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వివిధ పంటలలో విత్తన శుద్ధికి వాడదగిన రసాయనాలు, బత్తాయిలో చేయవలసిన కత్తిరింపులు, పశు ఆరోగ్య పరిరక్షణ, రైతులకు సూచనలు. నేటి ఆరోగ్యకరమైన విత్తనమే రేపటి నాణ్యమైన అధిక దిగుబడికి నాంది. ఆరోగ్యకరమైన విత్తనమంటే నాణ్యతతో పాటు చీడపీడలు లేకుండా చూడాలి. అలాగే నాటిన తరువాత తొలి దశలో ఆశించే పురుగులను, తెగుళ్లను తట్టుకునేదిగా ఉండాలి. చీడపీడలను తక్కువ ఖర్చుతో పంట తొలి దశలో నివారించుకోవాలంటే విత్తన శుద్ధి ఒక్కటే మార్గం. ఇప్పుడు వివిధ పంటలలో వివిధ రసాయనాలు ఉపయోగించి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో చూద్దాం. నాణ్యమైన విత్తనం విత్తుకుంటేనే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట చేతికొస్తుంది. నాణ్యమైన విత్తనం అంటే చీడపీడలు లేకుండా మొలక శాతం ఎక్కువగా ఉండాలి. సాధారణంగా రైతులు మార్కెట్ నుండి గాని లేదా రైతుల నుండి గాని విత్తనాన్ని సేకరించుకుని నాటుకుంటారు. ఇలా సేకరించుకున్న విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకుని నాటుకుంటే తొలిదశలో పంటకు ఆశించే చీడపీడలను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. విత్తన శుద్ధి ద్వారా క్రిమిసంహారక మందుల ఖర్చు తగ్గడమే కాకుండా మొలక శాతం కూడా పెరుగుతుంది. పంటలకు ఆశించే అనేక చీడపీడలను విత్తన శుద్ధి ద్వారా
కొద్దిపాటి ఖర్చుతో ఎలా నివారించుకోవచ్చో తెలియజేస్తున్నారు విత్తన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పద్మశ్రీ. వివరాలు వారి మాటల్లోనే. నాణ్యమైన విత్తనం అంటే మొలక శాతం ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా మనకి జన్యు స్వచ్ఛత, భౌతిక శుద్ధత, తర్వాత చీడపీడల అవశేషాలు ఉండకుండా చూసుకోవాలి. చాలా మటుకు రైతులు తన పక్క తోటి రైతుల దగ్గర విత్తనాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అదే కాకుండా మార్కెట్లో లభ్యమయ్యే విత్తనాలను కూడా కొంటూ ఉంటారు. కానీ ఈ విత్తనాల ద్వారా ఎక్కువగా పురుగులు తెగులు ఆశించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనము పెట్టిన తర్వాత మొలకతో పాటు ఈ శిలీంద్ర బీజాలైతే ఉన్నాయో అవి విత్తనం ద్వారా అవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ విత్తన శుద్ధి చేసినట్లయితే మనము ఈ పురుగులను తెగుళ్లను నివారించుకోవచ్చును. ఒకవేళ మనము విత్తన శుద్ధి చేయని పక్షంలో మనకి పురుగులు తెగులు ఆశించిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపడుతూ ఉంటాము. ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల వాటికి అయ్యే ఖర్చులు, పురుగు మందులు కానీ తెగులు మందులు ఖర్చులు, తర్వాత పిచికారీ అయ్యే ఖర్చులు కూడా మనము ఈ విత్తన శుద్ధి ద్వారా మనము తగ్గించుకోవచ్చును. చాలా మటుకు మనము చూసినట్లయితే పురుగులు తెగులు ఈ విత్తనం ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి. ఎండు తెగులు నివారించడానికి మనము ట్రైకోడర్మా విరిడి అనేది విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఎండు తెగుల్ని నివారించవచ్చును. విత్తన శుద్ధి చేయడం ద్వారా మనకు నిల్వలో ఆశించే పురుగులను తెగుళ్లను కూడా నివారించవచ్చును. మనకు నిల్వలో ఆశించే పురుగు ముక్కు పురుగుని నివారించడానికి డెల్టా మెత్రిని ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ ముక్కు పురుగుని నివారించవచ్చును. అదేవిధంగా తర్వాత నిల్వలో ఆశించే తెగులు ఆస్పర్జిల్లస్ అనే ఫంగై కూడా మనం నివారించడానికి థైరామ్ లేదా క్యాప్టాన్ తోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వరిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు, అపరాలలో ఆకుముడత, వేరుకుళ్ళు, నూనెగింజ పంటలలో ఎండు తెగులు, బూజు తెగులు, ప్రత్తిలో నల్లమచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు, చెరకులో మసి తెగులు, గడ్డి దుబ్బు తెగులు, పొలుసు పురుగు లాంటి ముఖ్యమైన చీడపీడలను నివారించుకోవడానికి వివిధ రసాయనాలను ఉపయోగించి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో వివరిస్తున్నారు శాస్త్రవేత్త. వరిలో ఎక్కువగా మనకి అగ్గి తెగులు, తర్వాత పాంపొడ తెగులు ఎక్కువగా గమనించవచ్చును. ఈ తెగులు నివారించడానికి కార్బండిజిమ్ పొడి రూపంలో అయితే 2.5 గ్రాముల 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ తెగులు నివారించవచ్చును. తడి రూపంలో వాడాలనుకున్నప్పుడు రైతులు కార్బండిజిమ్ 1 గ్రామును 1 లీటర్ నీటిలో కలుపుకున్న ద్రావణంలో విత్తనాలను నానబెట్టి తర్వాత మండకట్టుకొని వేసుకున్నట్లయితే మనకు ఈ తెగులను నివారించవచ్చును. అదేవిధంగా వరిలో కాండం తొలచు పురుగు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ కాండం తొలచు పురుగు నివారించడానికి మనము క్లోరోపైరిఫాస్ లేదా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 0.02% ద్రావణం తయారు చేసుకున్న తర్వాత నారుని 15 నిమిషాలు దాంట్లో ముంచి తర్వాత నాట్లు వేసుకున్నట్లయితే కూడా మనకి ఈ కాండం తొలచు పురుగు బెడద చాలా మటుకు తగ్గించుకోవచ్చును. మొక్కజొన్నలో మనకి ఎక్కువగా ఆకుముడత, ఎండు తెగులు, కాండము మసికుళ్ళు తెగులు, బూజు తెగులు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ తెగులు నివారించడానికి థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్బు 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళని నివారించవచ్చును. శనగ మినుములు, పెసర్లు, కంది వీటిలో ఎక్కువగా మనకి ఆకుముడత తెగులు, ఎండు తెగులు, తర్వాత వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ తెగుళ్ళను నివారించడానికి మనము థైరామ్, క్యాప్టాన్ లేకపోతే కార్బండిజిమ్ తోటి మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ వీటి తెగుళ్ళని నివారించుకోవచ్చును. ఈ అపరాలలో కూడా మనకి వైరస్ తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ పురుగులను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సమ్ 4 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ రసం పీల్చు పురుగులను నివారించుకోవచ్చును. వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, తర్వాత కుసుమలు, నువ్వులు వీటిలో కూడా మనకి ఎండు తెగులు, ఆకుముడత, బూజు తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తెగులు నివారించడానికి మనము మ్యాంకోజెబ్ లేదా థైరామ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగులను నివారించవచ్చు. వేరుశనగలో ఎక్కువగా మనకి కాండము కుళ్ళు తెగులు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ కాండం కుళ్ళు తెగులు నివారించడానికి ట్రైకోడర్మా విరిడి
ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తుకున్నట్లయితే మనకు ఈ వేరుకుళ్ళు తెగులుని నివారించుకోవచ్చును. వేరు పురుగుని నివారించడానికి క్లోరోపైరిఫాస్ 6 నుంచి 10 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వేరు పురుగుని నివారించుకోవచ్చును. పత్తిలో నల్లమచ్చ బ్యాక్టీరియా తెగులు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ తెగులు నివారించడానికి అగ్రిమైసిన్ లేదా స్ట్రెప్టోసైక్లిన్ అనే మందును 1 గ్రామును 4 లీటర్ నీటిలో కలుపుకొని విత్తనాన్ని 30 నిమిషాలు ఉంచి ఈ ద్రావణంలో ఉంచిన తర్వాత విత్తుకున్నట్లయితే మనకి ఈ బ్యాక్టీరియా తెగుల్ని నివారించవచ్చును. చెరుకులో మనకి ఎక్కువగా గడ్డి దుబ్బ తెగులు, తర్వాత ఆకుముడత తెగులు ఇవి ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. తర్వాత మసి తెగులు కూడా చెరుకులో ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ తెగులను నివారించడానికి కార్బండెన్సిమ్ తోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ తెగులను నివారించవచ్చు. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విత్తనాన్ని ధాన్యంగా వాడరాదు, అలాగే పశువులకు దాణాగా కూడా వాడకూడదు. ఈ విషయంలో రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పద్మశ్రీ. విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎక్కువగా ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని ధాన్యంగా వాడరాదు. తర్వాత అదేవిధంగా పశువుల మేతకు కూడా వాడడానికి వీలు లేదు. తర్వాత ఈ విత్తన శుద్ధికి వాడదగిన మోతాదులోనే మందులు వాడాలి. లేని పక్షంలో వాడినట్లయితే ఒక్కొక్కసారి మనకి మొలక శాతం తగ్గడము, తర్వాత ఒకవేళ ఎక్కువగా వాడితే మొలక శాతం తగ్గడము, తర్వాత అదేవిధంగా తక్కువ అయినట్లయితే ఈ పురుగులు తెగుళ్ళకి సరైన మోతాదు లేక అవి వాటిని నివారించలేకపోతాము. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విత్తన శుద్ధి చేసినట్లయితే మనకు ఈ పురుగులను తెగుళ్లను నివారించవచ్చు. ప్రతి రైతు సిఫార్సు చేసిన రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకుని విత్తనం నాటుకుంటే తొలిదశలో ఎదురయ్యే చీడపీడల నివారణకు అయ్యే ఖర్చుని గణనీయంగా తగ్గించుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. भारत सरकार लाई है कृषि कल्याण अभियान, जहां मिल रहा है तकनीकी ज्ञान और समृद्धि का सामान. कृषि कल्याण अभियान में किसानों को मिल रहे हैं सॉइल हेल्थ कार्ड, दलहनों और तिलहनों की सुधरी किस्मों के बीज के मिनी किट्स और बागवानी फसलों की पौध, पशुओं के टीकाकरण, मधुमक्खी पालन, मशरूम की खेती और किचन गार्डनिंग का प्रशिक्षण भी, साथ ही सूक्ष्म सिंचाई विधियों की जानकारी. देश के सभी आकांक्षी जिले और प्रत्येक जिले के 25 गांवों में जोर शोर से चल रहा है कृषि कल्याण अभियान 1 जून से 31 जुलाई 2018. कृषि कल्याण अभियान, समृद्ध किसान. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई. हाँ, ऋणी या अऋणी, अब हर किसान लाभ उठाए. एक मौसम कदर है, सब किसान बीमा कराए. प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए. कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు బత్తాయిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాణ్యతతో పాటు బత్తాయిలో అధిక దిగుబడి సాధించాలంటే యాజమాన్యంతో పాటు సకాలంలో కత్తిరింపులు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా జూన్ జులై మాసాలలో బత్తాయి మరియు నిమ్మ తోటలలో కత్తిరింపులు చేపట్టాలి. దీనివలన అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు తొలగి మొక్కకి గాలి వెలుతురు బాగా సోకి మంచి కాపునిస్తుంది. ఇప్పుడు బత్తాయిలో కత్తిరింపులు ఎలా చేపట్టాలో చూద్దాం. తెలంగాణలో పండించే ఉద్యాన పంటలలో ప్రధానమైనది బత్తాయి. ఈ పంటను ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట చేతికి రావాలంటే బత్తాయిలో యాజమాన్య పద్ధతులతో పాటు కత్తిరింపులు కూడా సరైన సమయంలో చేపట్టాలి. ఈ కత్తిరింపులను జూన్ జులై మాసాలలో చేపడితే మంచి ఫలితాలొస్తాయి. ముఖ్యంగా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించాలి. దీనివలన గాలి సూర్యరశ్మి బాగా సోకి అధిక దిగుబడి సాధించడానికి అవకాశముంటుంది. అలాగే ప్రక్కన వచ్చే నీటి కొమ్మలను కూడా తొలగించాలి. కత్తిరింపులైన తర్వాత శిలీంధ్రాలు సోకకుండా
కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా బోర్డో మిశ్రమాన్ని తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. పూర్తి వివరాలను నల్గొండ జిల్లా ఉద్యానాధికారి అనంతరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. బత్తాయిలో ముఖ్యంగా జూన్ జూలై మాసంలో మనం కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది. జూన్ జూలై మాసం అనగా వర్షాకాలానికి ముందు మనం కత్తిరింపులు చేసుకుంటే తదుపరి కొత్త చిగురులు రావడానికి, కొత్త పూత రావడానికి, అలాగే పిందెలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కత్తిరింపులు ముఖ్యంగా రెండు రకాలు చెప్పుకోవచ్చు అండి. ఒకటి ప్రూనింగ్, రెండవది ట్రైనింగ్గా మనం చెప్పుకుంటాం. ట్రైనింగ్ అంటే మొదటి 4 సంవత్సరాలు చెట్టుని ఏ పద్ధతిలో క్రమ పద్ధతిలో పెంచితే చెట్టుకి గాలి వెలుతురు తగిలి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ట్రైనింగ్లో ముఖ్యంగా మొక్క నాటిన తర్వాత కింద రూట్ స్టాక్, పైన సాయాన, రెండు ఉంటాయి భాగాలు. రూట్ స్టాక్ నుంచి వచ్చేటటువంటి ఎటువంటి చిగుళ్ళైనా సరే చిన్న లేతగా వచ్చే చిగుళ్ళని వెంటనే వేలుతో ఇలా అంటే చిగుళ్ళని మనం తుంచేయడానికి వీలవుతుంది. అదే ఒకవేళ కొంచెం కాలక్రమేణా మనం దాన్ని వదిలేసి నెగ్లెక్ట్ చేసినట్టయితే అది కొంచెం పెన్సిల్ సైజ్ వరకు వస్తుంది. దాన్ని సికేచర్స్, సీజర్స్ ద్వారా కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది. ట్రూనింగ్లో ముఖ్యంగా అడ్డదిడ్డంగా ఉన్నటువంటి పుల్లలని మరియు వ్యాధిగ్రస్తమైనటువంటి పుల్లలని మనం తీసేయడానికి చాలా అవసరం ఉందండి. ట్రూనింగ్లో భాగంగా మొట్టమొదటగా సూర్యరశ్మిని మొక్క మొత్తానికి క్రమ పద్ధతిలో సంక్రమించేలాగా ఉండడానికి మనం ట్రూనింగ్ ప్రక్రియను చేపడతాం. దీనిలో వాటర్ షూట్స్ అనగా నీటి కొమ్మలను, అలాగే వ్యాధిగ్రస్తమైన కొమ్మలను మరియు అడ్డదిడ్డంగా విరిగినటువంటి కొమ్మల్ని క్రమ పద్ధతిలో కత్తిరింపులు చేపట్టాలండి. కత్తిరింపులు చేసేటప్పుడు అడ్డదిడ్డమైన కొమ్మల్ని ఏటవాలుగా కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వర్షాలు పడినప్పటికి కూడా నీటి బిందువులు కట్ చేసిన ప్రాంతంలో, కత్తిరింపులు చేయబట్టినటువంటి ప్రాంతంలో నిల్వ ఉండకూడదు. నిల్వ ఉన్నట్లయితే శిలీంధ్రాలు వ్యాపించి జైలం, ఫ్లోయం అనేటువంటి భాగాలు బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే కత్తిరింపులు చేపట్టిన పిమ్మట ఇమ్మీడియట్గా అంటే వెంటనే కాపర్ ఫంగిసైడ్స్, కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి శిలీంధ్రనాశిని 1 లీటర్కు 3 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలండి. మొక్క మొదలు కానుంచి మొత్తం కెనపీ కూడా తడిచేటట్టుగా మొత్తం పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పిచికారీ చేయనటువంటి పరిస్థితులలో బోర్డో పేస్ట్ అనేటువంటి శిలీంధ్రనాశిని మనం పిచికారీ చేసుకోవచ్చు. బోర్డో పేస్ట్ కానీ, బోర్డో మిశ్రమం కానీ చెట్టుకి ఒక దివ్య ఔషధంగా పరిగణించాలి. ఎటువంటి శిలీంధ్రాల వ్యాప్తి అయినా సరే అటకట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మొక్కను నాటిన తర్వాత మొదటి 4 సంవత్సరాలు మనం ట్రైనింగ్ అని చెప్పుకుంటాం. ప్రూనింగ్లో ఒక భాగంగా ట్రైనింగ్ అనేది చేస్తాము. ఒక కొమ్మ దానికి 2 నుంచి 4 కొమ్మలు, మరియు ఆ కొమ్మలకి మరియు 4 కొమ్మలు, అదే క్రమంలో 4 డివిజన్లలో దాన్ని వదలాల్సి ఉంటుంది. మిగిలినటువంటి భాగాలటువంటి కొమ్మలని కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమ పద్ధతిలో మనం ట్రైన్ చేసినట్టయితే మొక్క 4 దిశలలో కూడా ఒకే విధమైన పెరుగుదలని సంక్రమించుకొని అన్ని భాగాల ద్వారా కూడా సూర్యరశ్మిని పొంది చిగుర్లు రావడానికి, పూత రావడానికి, తద్వారా మంచి దిగుబడి రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొక్కని మొదటి 4 సంవత్సరాలు ట్రైనింగ్ చేయలేనట్టయితే చెట్టు అడ్డదిడ్డంగా పెరిగి సూర్యరశ్మి కానీ గాలి కానీ సరిగా సోకని పరిస్థితులలో మనకు ఆశించిన దిగుబడి మనం అందుకోలేకపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి 4 సంవత్సరాలు చెట్టుని ప్రాపర్గా ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్లో భాగంగానే ఈ కత్తిరింపులు చేయాల్సి వస్తుంది. ప్రతిసారి కత్తిరింపులు చేపట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాపర్ ఫంగిసైడ్స్ని స్ప్రే చేయకుండా వదలకూడదు. కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ, డైథేనియం 45 కానీ, బోర్డో మిశ్రమం కానీ మనం కంపల్సరిగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా చెట్టు ఏంటంటే తీసుకునే ఆహారము సరైన క్రమ పద్ధతిలో వాడుకోవడానికి ఉంటుంది. నీటి కొమ్మలు అనేటివి ఒకటి కొన్ని చెట్టుపైన ఏటవాలుగా స్ట్రైట్గా నిటారుగా పెరుగుతూ ఉంటాయి. సో వాటిని పెరిగిన కొమ్మలని ఇమ్మీడియట్గా కత్తిరింపులు చేయకపోతే చెట్టు తీసుకునే ఆహారం మొత్తం కూడా ఆ కొమ్మనే తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన కొమ్మలు ఎదగకపోవడం ద్వారా పూత రాకపోవడం, పిందె రాకపోవడం, వచ్చినటువంటి పిందె కూడా సరైన పద్ధతిలో పెరగకపోవడం జరుగుతుంది. తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. తగిన సమయంలో బత్తాయిలో కత్తిరింపులు చేపట్టినట్లయితే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంటను కూడా పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. కిసాన్ భాయ్యో, గాట్ బాంధ్లో, గాట్ బాంధ్లో. बहुत बहुत है काम की समृद्धि के पैगाम की. मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर रास को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ. कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो.
बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పశువుల ఆరోగ్యంపైనే పాడి పంటలు ఆధారపడి ఉంటాయి. పశువులకు ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తాయి. వీటిని సకాలంలో అరికట్టుకోకుంటే పశువులు చనిపోవడానికి ఆస్కారం ఉంది. దానివలన రైతు చాలా నష్టపోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ చర్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. పశువులు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో పశువులకు అంటువ్యాధులు ఎక్కువగా సోకుతాయి. అవి సోకకుండా తగిన సమయంలో పశువులకు టీకాలు వేయించాలి. గోమారులు మొదలగు క్రిములు సోకకుండా పశువుల పాకలను క్రిమిసంహారక మందులతో పిచుకారీ చేయాలి. పశువుల ఆరోగ్య పరిరక్షణ కొరకు తీసుకోవాల్సిన చర్యలను గురించి రైతులకు వివరిస్తున్నారు భువనగిరి పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీవి రమేష్. వివరాలు వారి మాటల్లోనే. వర్షాకాలం ప్రారంభంలో ముఖ్యంగా పశువులకి గొంతువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. గొంతువాపు వ్యాధి వల్ల వచ్చిన పశువులు నోటెమటి చొంగ కారటం, గొంతు వాపు రావటం, విపరీతమైన జ్వరం రావటం, శ్వాస పీలటం కష్టంగా ఉండటం, ఆయాసపడి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే తగ్గే అవకాశాలు తక్కువ కాబట్టి ముందుగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంది. పశువులకి 4 నెలల వయసు నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకున్నట్టయితే ఈ వ్యాధి రాకుండా పశువుల్ని కాపాడుకోవచ్చు. బ్యాక్టీరియా ద్వారా సోకే ఇంకొక ముఖ్యమైన వ్యాధి జబ్బువాపు వ్యాధి. జబ్బువాపు వ్యాధి వచ్చిన పశువు అధికమైన జ్వరం రావటం, కాలు భాగం కానీ వీపు భాగం కానీ జబ్బల దగ్గర కానీ వాపు రావటం జరుగుతూ ఉంటుంది. ఈ వాపు వచ్చిన పశువు 2-3 రోజుల్లో చనిపోయే అవకాశం ఉంటుంది. వ్యాధి వచ్చిన తర్వాత తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి దీనికి వ్యాధి రాకుండానే ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. 4 నెలల పైబడి వయసు ఉన్న పశువులకి ప్రతి సంవత్సరం 2 సార్లు జబ్బువాపు వ్యాధి టీకాలు వేయించుకున్నట్టయితే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. అదే రకంగా వ్యాధి ఏమన్నా సోకినట్టయితే పెన్సిలిన్ ఇంజెక్షన్ల ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేయించుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుదలు గోమారులు బెడద ఎక్కువ ఉంటుంది కాబట్టి పిడుదలు గోమారుల ద్వారా ప్రోటోజోవా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది. దీంట్లో ముఖ్యమైనది ట్రిపనోజోమియాసిస్. దీన్నే సర్రా అని, తిక్క రోగం అని కూడా అంటుంటారు. ఈ ట్రిపనోజోమియాసిస్ వచ్చిన పశువు అధిక జ్వరం రావటం, చుట్టూ తిరగటం, శరీరంలో గ్లూకోజ్ శాతం తగ్గిపోయి ఫిట్స్ రావటం, కింద పడిపోవటం, చనిపోవటం జరుగుతూ ఉంటాయి. ముందుగా పశువులకి పిడుదులు గోమారులు సోకకుండా క్రిమిసంహార మందుల ద్వారా వాటిని రక్షించాలి. ఒకవేళ వ్యాధి వచ్చినట్టయితే పశు వైద్యం చేత వైద్యం చేయించి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పిడుదులు గోమారుల ద్వారా సోకే ఇంకొక వ్యాధి బేబీషియోసిస్ వ్యాధి. ఈ బెబిషోసిస్ వ్యాధి అనేది శరీరంలోని రక్తాన్ని చంపేసి రక్తహీనత కలిగించేసే అవకాశం ఉన్నది. బెబిషోస వ్యాధి సోకిన పశువు అధిక జ్వరం రావటం, మూత్రం వెమ్మటి రక్తం వెళ్ళిపోవటం బయటికి జరుగుతూ ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పడిపోవటం, పశువు చనిపోవటం జరుగుతూ ఉంటుంది. వీటికి వ్యాధి సోకినట్టయితే పశు వైద్యం చేత చికిత్స చేసుకొని పశువుల్ని కాపాడుకోవచ్చు. వ్యాధులు రాకుండా పశువులకు టీకాలు వేయించడమే కాకుండా ఎప్పటికప్పుడు పేడ మూత్రాలను తీసివేస్తూ పాకలను శుభ్రంగా ఉంచాలి. అలాగే పరిశుభ్రమైన నీటిని పశువులకు అందిస్తూ రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్. పాకలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. పాకల్లో గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే విధంగా ఉండాలి. పాకలు ఎప్పుడు కూడా ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలి. అదేవిధంగా పాకల్ని క్రిమిసంహారక మందుల ద్వారా ప్రతిరోజు కూడా శుభ్రం చేయాలి. పేడ మూత్రం ఎప్పటికప్పుడు తీసేయాలి. పాడి పశువులకి పరిశుభ్రమైన ఆహారం, పచ్చిమేత కానీ దాన కానీ అందించాలి. పరిశుభ్రమైన నీళ్లు ఎల్లప్పుడూ
అందుబాటులో ఉంచాలి. ఈ రకంగా చేసినట్టయితే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అదే పాడి పశువులు అయినట్టయితే పాలు పితికే సమయంలో వాటికి పరిశుభ్రమైన వాతావరణంలో పాలు పితకాల్సిన అవసరం ఉంది. పాలు పితికేటప్పుడు పాలు పితికే వాళ్ళకు కూడా చేతి గోళ్ళకి పెరగకుండా చూసుకోవాలి. చేతులు పరిశుభ్రంగా ఉండాలి. పాలు పితికే పాత్రలు కూడా శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే వ్యాధులు సోకకుండా ఉంటాయి. లేని ఎడల పాడి పశువుల్లో మ్యాస్టైటిస్ వ్యాధి అంటే పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పొదుగువాపు వ్యాధి వల్ల పాలు తగ్గటమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా కూడా పొదుగు పాడైపోయి తర్వాత పాల ఉత్పత్తి కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి మ్యాస్టైటిస్ వ్యాధి రాకుండా పశువుల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధులు రాకుండా పశువుల్లో ముందు జాగ్రత్తగా గొంతు వాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, యాంథ్రాక్స్ ఇలాంటి వ్యాధులకి టీకాలు తీసుకోవటం, అదే రకంగా గాలికుంటి వ్యాధి కూడా రాకుండా ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా ప్రతి సంవత్సరం 2 సార్లు ఇంజెక్షన్ చేస్తూ ఉన్నది. ఆ ఇంజెక్షన్లు కూడా చేయించుకోవాలి. ఏదైనా వ్యాధి సోకినట్టయితే అజాగ్రత్త చేయకుండా వెంటనే పశు వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకున్నట్టయితే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతు పొలం పనులతో పాటు పాడి పరిశ్రమను కూడా లాభదాయకంగా కొనసాగిస్తాడు. అందుకని ప్రతి రైతు సమయానికి పశువులకు టీకాలు వేయించాలి. అలాగే పశువుల పాకలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివలన గోమార్లు లాంటి క్రిములు పశువులను ఆశించవు. ఇలా ప్రతి రైతు పశువుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఈమెయిల్ ఐడి raithunestam@gmail.com. రైతు నేస్తం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ